x square plus 2 y square plus 16 is equals to 0. ఇంకొక ఈక్వేషన్ ఇచ్చారు మనకి, a సేమ్ 3 కామా మైనస్ 4 ఇచ్చారు. సో x ఈక్వల్స్ టు x డాష్ ప్లస్ 3, y ఈజ్ ఈక్వల్స్ టు y డాష్ మైనస్ 4. సో x స్క్వేర్ అంటే x డాష్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y డాష్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a స్క్వేర్ x డాష్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 9 ప్లస్ 6 x డాష్ ప్లస్ 2 ఇంటూ y డాష్ స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8 y డాష్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. x డాష్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6 x డాష్ ప్లస్ 2 y డాష్ స్క్వేర్ 16 2s are 32 మైనస్ 2 8s are 16 y డాష్ ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. సో x డాష్ స్క్వేర్ ప్లస్ 2 y డాష్ స్క్వేర్ ప్లస్ 6x డాష్ మైనస్ 16 y డాష్ 32 ప్లస్ 9 ఇట్స్ 41 ప్లస్ 41 ప్లస్ 16 ఓకే x డాష్ స్క్వేర్ ప్లస్ 2 y1 స్క్వేర్ y డాష్ స్క్వేర్ 6x డాష్ 16 y డాష్ ప్లస్ 57 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం ఈక్వేషన్ రాసుకునేటప్పుడు డాషెస్ తీసేసి రాస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 y స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 16 y ప్లస్ 57 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి కావాల్సిన సమీకరణం. సేమ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy ఈజ్ ఈక్వల్ టు 0. ఏ 3 కామా మైనస్ 4. x equals to x dash minus 3, y is equals to x equals to x dash plus 3, y is equals to y dash minus 4. So x square and x dash plus 3 whole square minus 4 into x and x dash plus 3, y and y dash minus 4 is equal to 0. A plus b formula, x dash square plus 9 plus 6 x dash మైనస్ 4 ఇంటూ x డాష్ ఇంటూ x డాష్ y డాష్ మైనస్ 4x డాష్ ప్లస్ 3y డాష్ 3 4s are 12 ఈజ్ ఈక్వల్ టు 0. x డాష్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x డాష్ 4 ఇంటూ x డాష్ y డాష్ మైనస్ 4x డాష్ y డాష్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 4 16 ఎక్స్ డాష్ మైనస్ 4 ఇంటూ మైనస్ 3 ఇట్స్ మైనస్ 12 ప్లస్ 12 ఫోర్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 6x డాష్ మైనస్ 4x డాష్ y డాష్ ప్లస్ 16 ఎక్స్ డాష్ మైనస్ 12 y డాష్ ప్లస్ 48 ప్లస్ 9 ఇట్స్ 57 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 6x డాష్ 16x డాష్ 22x డాష్ మైనస్ 12y డాష్ మైనస్ 4x డాష్ y డాష్ ప్లస్ 57 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఈక్వేషన్ రాసేటప్పుడు డాషెస్ తీసేసి రాయాలి. 22x మైనస్ 12y మైనస్ 4xy ప్లస్ 57 ఈక్వల్స్ టు 0. ఇది మనకి కావాల్సిన ఈక్వేషను.